మనకి జ్ఞానానికి జ్ఞాపక శక్తికి చదువుకి ముఖ్యంగా ముగ్గురు దేవతలని చెప్తూ ఉంటారు. ఒకటి సరస్వతీదేవి చదువుల తల్లి, రెండవది మేధస్సుకి మేధా దక్షిణామూర్తి అంటే శివుడు, మూడు హయగ్రీవుడు. ఈయన శ్లోకంలోనే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటారు. సర్వ విద్యలకు ఆధారం హయగ్రీవుడు కాబట్టి ఆ హయగ్రీవుడు యొక్క దీపారాధన మనం చేసుకున్న పిల్లలు అంటే చదువుకునేటటువంటి పిల్లలు చూసినా లేదా నమస్కారం చేసుకున్నా లేదా వాళ్ళు కూర్చుని చేసుకున్నా కూడా విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి అనేటటువంటిది కలుగుతుంది. అసలు ఈ హయగ్రీవుడు ఎవరు అని తెలుసుకోవాలంటే కనుక మనం కొద్దిగా దేవీ భాగవతానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ చెప్పుకోవాలి. ఆ కథ ఏమిటంటే పూర్వకాలంలో హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు కోసం గొప్ప తపస్సు చేశాడు. చేసేటప్పటికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలనైనా వరం అంటే రాక్షసులు మొట్టమొదటిగా కోరుకునేటటువంటి వరం ఏమిటయ్యా అంటే నాకు మరణం ఉండకూడదు. దేవతలు చెప్పేటటువంటి మొదటి పాట ఏంటయ్యా అంటే ఒరే అబ్బాయి మరణం లేకుండా ఉండదు, ఇంకో వరం ఏమన్నా కోరుకో. అయితే హయగ్రీవుడు అన్నాడు, సరేనయ్యా మరణం ఎలాగ లేకుండా వరం ఇవ్వట్లేదు కదా, నువ్వు నేను అడిగేటటువంటి ఈ వరాన్ని మాత్రం నాకు ఖచ్చితంగా ప్రసాదించన్నాడు. ఏమిటి, నేను హయగ్రీవుడిని, హయము అంటే గుర్రం, గ్రీవం అంటే కంఠం, హయగ్రీవం అంటే శరీరం అంతా మామూలుగానే ఉంటుంది, మొహం మాత్రం తల మాత్రం గుర్రంతల, కంఠం నుంచి పైనంతా గుర్రంతల ఉంటుంది. నేను హయగ్రీవుణ్ణి కాబట్టి నన్ను చంపేటటువంటి వాడు కూడా హయగ్రీవుడే అయి ఉండాలంటే నాలాగే ఉన్నటువంటి వాడు ఉండాలి తప్ప మరొకరు ఎవరో కూడా నన్ను చంపడానికి పనికిరారు. నన్ను చంపబోయేటటువంటి వాడు ఆ గుర్రంతలతోటే ఉండాలి, వాడి చేతుల్లోనే నేను చావాలి అని వరం కోరుకున్నాడు. అది కూడా ఆ హయగ్రీవుడు ఎవరై ఉండరు, త్రిమూర్తులలో ఒకడై ఉండాలి. దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మదేవుడు నువ్వు నన్ను ఏం చేయలేవు ఆ విషయం నాకు తెలియదు. బ్రహ్మదేవుడు అనేసి వరాలు ఇవ్వడానికి, వేదం చదవడానికి తప్ప శత్రు నిర్మూలన ఇలాంటి అవతారం ఇవేం ఉండవు కదా. కాబట్టి అయితే గీతే పరమేశ్వరుడు లేదా విష్ణుమూర్తి ఇద్దరిలో ఎవరైనా హయగ్రీవుడు అయితేనే ఆ హయగ్రీవుడి చేతిలోనే నేను సావాలని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఒకనొక సమయంలో విష్ణుమూర్తి 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ యుద్ధరంగంలోనే తన యొక్క ధనస్సు మీద, పైన ధనస్సు అంటే ఇలా ఉంటుంది, దానికి ఒక తాడు ఒకటి ఉంటుంది కదా, ఆ ధనస్సు ఇలా పట్టుకుంటే నిలువెత్తుంటుంది, దాని మీద పైన ఇలా కొమ్ములా ఉంటే అది ఇలా తల కింద ఇలా కంఠం కింద పెట్టుకుని ఇక్కడ ఈ బొగ్గ కింద ఇలా పెట్టుకుని నిద్రపోయాట, యుద్ధరంగంలోనే నిద్రపోయాడు. అలా ఆ ధనస్సు పేరేమిటంటే సారంగము. పూర్వకాలంలో కృతయుగ ప్రారంభ సమయంలో ఖండుడు అనేటటువంటి మహర్షి ఒక ఆయన బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తే పొట్టలు కట్టేసి ఆయన చుట్టూరా, ఆ పొట్ట మీద ఒక వెదురు మొక్క మొలిచింది, ఒక పెద్ద వెదురుగడ వచ్చేసింది ఆ మొక్క నుంచి. ఆ వెదురుగడ బ్రహ్మలోకం దాకా వచ్చేసింది. అంత పెద్దది అయిపోతే బ్రహ్మదేవుడు పిలిచి మయబ్రహ్మని పిలిచాడు, విశ్వకర్మని పిలిచి, నాయనా దీంతో ఏమైనా తయారు చేయరా, బాగుంటుంది, అంత పెద్ద మహా ముని తపస్సు చేస్తుంటే వచ్చినటువంటి పుట్ట మీద వచ్చినటువంటి ఈ వెదురుగడ కదా, కాబట్టి దీన్ని ఏమైనా తయారు చేయనట్టు. ఈ విశ్వకర్మ దాన్ని పట్టుకెళ్ళి రెండుగా చీల్చేట, ఆ వెదురు కర్రని చీల్చి ఒక ముక్కతోటేమో ఒక ధనస్సు తయారు చేశాడు, ఇంకొక ముక్కతోటి ఇంకొక ధనస్సు తయారు చేశాడు. మొదటి ధనస్సును పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చాట, ఆ శివుడు ఆ ధనస్సును స్వీకరించాట. ఆ ధనస్సు పేరు పినాకము, అందుగురించే శివుణ్ణి పినాక పాణి అంటారు. పినాకం అనేటటువంటి ధనస్సును పట్టుకున్నాడు కాబట్టి. ఇక రెండో ధనస్సు ఉంటే ఆ రెండో ధనస్సును తీసుకెళ్ళి విష్ణుమూర్తికి ఇచ్చాడు విశ్వకర్మ. ఆ ధనస్సు పేరు సారంగము, అందుగురించి ఆ ధనస్సును పట్టుకున్నాడు కాబట్టి విష్ణుమూర్తిని సారంగపాణి అంటారు. శివుడి ధనస్సు పేరు పినాకం, విష్ణుమూర్తి ధనస్సు పేరు సారంగం. ఈ రెండో తయారు చేయగా పైన ఒక ఇంత మొక్క మిగిలిపోయింది ఆ వెదురుకర్ర మొక్క, ఇది మాత్రం ఎందుకు పాడు చేయాలని దాంతో ఇంకో ధనస్సు తయారు చేసేట. దాని పేరు గాండీవం. ఆ గాండీవం ఎవరి చేతిలో ఉంటుంది, అర్జునుడి చేతిలో ఉంటుంది. అలా 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 తిరిగి అర్జునుడి దగ్గరికి వచ్చింది అనమాట. ఈ మూడు ధనస్సులు ఉంటాయి కాబట్టి అటువంటి విశ్వకర్మ తయారు చేసినటువంటి ఆ సారంగం అనేటటువంటి ధనస్సు మీద విష్ణుమూర్తి అలా నిద్రపోయాట యుద్ధరంగంలో అలా పట్టుకుని. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలందరూ కలిసి ఒక యాగం చేద్దాం అనుకున్నారు. అనుకుని త్రిమూర్తుల యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పేసి అనుకుని అందరినీ అడిగిన తర్వాత విష్ణుమూర్తి ఒక్కడిని అడగలేదురా, ఆయన ఎక్కడున్నాడని వెతికితే యుద్ధరంగంలో నిద్రపోతున్నాడు ఆయన ధనస్సు మీద.
ఆయన నిద్ర లేపితే మళ్ళీ శపిస్తాడేమో అనుకుని ఎవరో నిద్ర లేపాలి అని చెప్పి అనుకుంటే చివరికి ఏం చేశారయ్య అంటే ఎవరో నిద్ర లేపడానికి సరిపోలేదు ధైర్యం. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేశాడయ్య అంటే వమ్రి అనేటటువంటి ఒక జీవిని సృష్టించాడు, ఒక పురుగుని సృష్టించాడు వమ్రి. దాంతో అన్నట్ట నువ్వు వెళ్ళి ఏం చేస్తావయ్యా అంటే చక్కగా ఆ విష్ణుమూర్తి సారంగం మీద ఇలా తల పెట్టుకుని నించున్నాడు కదా, దానికి ఒక తాడు ఉంటుంది కదా ఇలా లాగేటటువంటి తాడు, దాని కొరికై కింద అప్పుడు వెంటనే ధనస్సు ఇలా లేస్తుంది పైకి, విష్ణుమూర్తి మెలకు వస్తుంది అన్నాడు. అంటే ఆ పురుగు అంత తెలివిగా ఆయన విష్ణుమూర్తి అంటున్నా అదేదో నువ్వే లేపచ్చు కదా, నన్ను ఎందుకు సృష్టించావు, మళ్ళీ ఆయన నన్ను శపిస్తాడేమో అని అనేటప్పుడు ఏం శపించడో, నేను నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఎవరి ఇంట్లో దరిద్రం పట్టాలనుందో, ఎవరింట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుందో వాళ్ళ ఇంటి నిండా నువ్వే ఉంటావు. అదేవిధంగా యజ్ఞయాగాలు చేసేటప్పుడు యజ్ఞగుండంలో వెయ్యిగా బయటపడిపోయినటువంటివన్నీ కూడా నీకే వస్తాయి, మళ్ళీ యజ్ఞంలో వెయ్యకూడదు, ఈ రెండు వరాలు ఇస్తున్నాను అన్నట్టు. వమ్రి అంటే చెద పురుగు, ఆ చెద పురుగు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దరిద్రం పట్టేసినట్టే అదనమాట. అందుకని చెద పురుగులు అవి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఆ చెద పురుగు ఏం చేసింది అంటే నెమ్మదిగా వెళ్ళి ఈ సారంగానికి ఉన్నటువంటి ఈ తోలుతో తయారు చేసినటువంటి తాడును కొరికేసింది. వెంటనే తాడు తెగిపోయింది, ధనస్సు బిగించి కడతారు కదా, ఆ తాడు తెగిపోయాడు. ఒకసారి ధనస్సు ఇలా లేచింది, దాంతో ఆ ఊపుకి విష్ణుమూర్తి యొక్క తల ఎగిరిపోయింది, ఎక్కడికో మొండెం ఒకటే మిగిలింది. అందరూ భయపడిపోయారు, తల మొత్తం వెళ్ళిపోయింది ఎలాగరా అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆదిపరాశక్తి వచ్చి కంగారు పడకండి, హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి తాను హయగ్రీవుడుగా మారాల్సినటువంటి సమయం వచ్చింది, కాబట్టి ఇక్కడికి దగ్గరలో ఒక గుర్రం ఒకటి ఉంది, ఆ గుర్రం తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెట్టండి, ఈ మొండ్యానికి పెట్టండి అంటే దేవతలందరూ వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఆ గుర్రం తలను తీసి విష్ణుమూర్తికి పెట్టారు. అప్పుడు ఈయన ఏమయ్యాడు, హయగ్రీవుడయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి తాను హయగ్రీవుడై హయగ్రీవుడు అనే రాక్షసుని చంపాడు. అందుకని జ్ఞానానికి ప్రత్యేక విష్ణుమూర్తి, అటువంటి గొప్ప హయగ్రీవుడు విష్ణుమూర్తి తాను హయగ్రీవుడిగా మారి వేదాలని కాపాడాడు, కాబట్టి ఆయన సకల విద్యలకి అధినాథుడు అయ్యాడు. అటువంటి హయగ్రీవ దీపారాధన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ పిల్లలకి విశేషమైనటువంటి జ్ఞాన సంపద పెరుగుతుంది.